కియా షోరూమ్ ఓపెనింగ్ ఇచ్చేసిన వేదిక మీద పెద్దలకి వేదిక ముందున్న మంగళగిరి ప్రజలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదములు. ఇది రాజకీయ వేదిక కాకపోయినా కొన్ని విషయాలు ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం చాలా చాలా ఉంది. ఒక విజన్ ఉన్న నాయకుడికి విజన్ లేని నాయకుడి మధ్యన ఉన్న తేడా. 2014లో ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రంలో ఏర్పడిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు ఆనాడు తీసుకొచ్చాం. ఇది నేను చెప్తాం కాదు, గత ప్రభుత్వమే శాసనసభ సాక్షిగా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు దాదాపు 8 లక్షల ఉద్యోగాలు 44,000 పరిశ్రమలు తీసుకొచ్చారని చెప్పారు. కియా మోటార్స్ వచ్చేగల నాకు ఇప్పుడు కూడా బాగా గుర్తుంది. ఇది వాస్తవంగా పక్క రాష్ట్రానికి వెళ్లాల్సిన కంపెనీ. ఆనాటి పాలకులు కొంతమంది డబ్బులు అడిగారని, అవినీతి రహితంగా మేము నడిపిస్తున్నాము, ఇంకా వేరే రాష్ట్రాలు ఏమైనా ఉన్నాయన్న ఆలోచన వాళ్ళకు వచ్చిన వెంటనే ఆంధ్ర రాష్ట్ర అధికారులు మంత్రులు స్వయంగా ముఖ్యమంత్రి గారు వాళ్ళ దగ్గరికి వెళ్లి తలుపు తట్టి రాండి ఆంధ్ర రాష్ట్రానికి పెట్టుబడి పెట్టండి అని చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు విజనరీ విజనరీ అనే పదే అందరు చెప్తారు. దానికి కారణం ఏంటంటే కనీసం పంటలు పండించలేని ప్రాంతంలో ఏకంగా కార్లు తయారు చేసే పరిశ్రమ కియా తీసుకొస్తాం, అది కూడా అనంతపూర్ జిల్లాకు తీసుకొస్తాం. ఆయన చేసిన ఘనత పాదయాత్రలు నేను నడిచాను, అదే ప్రాంతంలో నడిచా, ఫ్యాక్టరీ ముందర సెల్ఫీ కూడా దిగా. నేనే ఆశ్చర్యపోయా ఇన్ని ఆన్సిలరీ యూనిట్లు వచ్చినాయా కియా. పాదయాత్ర చేస్తుంటే ఒక చెల్లెమ్మ వచ్చిందని ఆపి మీకు రెండు మాటలు చెప్పాలని, ఏంటమ్మా అని అడితే కియా వల్ల ఈ రోజు నేను నెలకి 30,000 రూపాయలు సంపాదిస్తున్నాను, నేను సెటిల్ అయ్యాను అని చెప్పింది. కియా వచ్చే ముందర ఏం చేసేవాళ్ళు తల్లి అని అడిగాను. నేను ఒక ఇంటి చూసుకునేవాడిని, ఇప్పుడు ఏం చేస్తున్నా తల్లి అంటే ఇల్లంతా నేనే నడిపిస్తున్నానన్న అని గర్వంగా ఆమె చెప్పింది. ఒక కియా సంస్థ వల్ల వెనుకబడిన జిల్లా అనంతపూర్ జిల్లాలో తలసరి ఆదాయం దాదాపు 30,000 రూపాయలు పెరిగింది ఒక కియా వల్ల. కొన్ని కారణాల వల్ల 2019లో ఓడిపోయాం. ప్రజలు తప్పు జరిగినని గుర్తించి చరిత్రలో ఎవరికి రాని సీట్లు ఎన్డీఏకి ఇచ్చారు. 92% సీట్లు ఎన్డీఏ గెలుస్తుంది జరిగింది. అంటే ఇప్పుడు ప్రభుత్వం పైన బాధ్యత పెరిగింది, బాధ్యతగా వహించారు. ఇచ్చిన 6 హామీలో మొదటి హామీ మన ప్రభుత్వం 5 సంవత్సరాలు 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని. వాస్తవంగా నేను ఆనాడే ప్రజలు చెప్పా, మొదటి 100 రోజుల్లోనే శుభవార్త చెప్తాను. 20 రోజులు లేట్ అయింది, 120 రోజులు పట్టింది ఒక టీసీఎస్ ని ఒప్పించి ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడి పెట్టించేదానికి. కానీ దాంతో మేము సంతృప్తి చెందట్లేదు. 20 లక్షలు అనేది మా ఎజెండా. 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలి, దానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు ఆంధ్ర రాష్ట్రానికి తీసుకురావాలి, ఇంకా పక్క రాష్ట్రాలతో పోటీ పడాలి. గతంలాగా ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడి పెట్టాం పక్క రాష్ట్రంలో పెడతాం అన్న వాళ్ళందరి చేత మళ్ళీ ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడి పెట్టించే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. మీరే చూసారు, టీసీఎస్ కానివ్వండి, లూలు కానివ్వండి, రిలయన్స్ కానివ్వండి, ఇట్లా అనేక సంస్థలు ఈరోజు ఆంధ్ర రాష్ట్రం వైపు చూసే పరిస్థితికి వచ్చాం. దానికి కారణం ఒకటే, మనకు బ్రాండ్ అంబాసిడర్ ఉన్నారు, ఆ బ్రాండ్ పేరే చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు నేను ఎక్కడికి వెళ్ళినా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం అని చెప్తున్నారు ఆంధ్ర రాష్ట్రానికి. ఆయనకున్న క్రెడిబిలిటీ ట్రాక్ రికార్డ్ వల్లనే ఈరోజు మళ్ళీ ఆంధ్ర రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చే పరిస్థితి. ఇంకా కియా సంస్థకు వచ్చి గల కరూ జిల్లాలో దాదాపు 10,000 కోట్ల రూపాయలు పెట్టుబడి, కియా సంస్థ ద్వారానే దాదాపు 15,000 మందికి ఉద్యోగాలు ఉపాధి కల్పిస్తాం జరిగింది. ఇంతేకాకుండా మీరు చూస్తే ఫాస్టెస్ట్ గ్రోయింగ్ బ్రాండ్గా ఈరోజు కియా నిలబడతాం, చాలా చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే భారతదేశానికి ఎక్కడెళ్ళినా కియా కార్ చూస్తే
మేడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అని గర్వంగా నేను చెప్పుకుంటున్నా. ఇంకా గత ప్రభుత్వంలో కోడి కత్తి చూస్తే ఆంధ్ర రాష్ట్రం గుర్తొచ్చేది. సో ఒక బ్రాండ్ అంబాసిడర్ గా ఈరోజు కియా కూడా ఆంధ్ర రాష్ట్రం నిలబడింది. ఇంకా సింహ మోటార్స్ కు వచ్చే గల పెద్దల నాయకత్వంలో ఎవరు ఉంచిన విధంగా 4 షోరూమ్స్ ఓపెన్ చేశారు. దాదాపు 32,000 మంది కస్టమర్స్ కూడా ఉన్నారు. 600 మందికి ఈ రోజు ఉద్యోగాలు ఉపాధి కల్పిస్తున్నారు. వాళ్ళు నేను కోరేది ఒకటే, ఒక పక్కన ఐటీ ఎలక్ట్రానిక్ శాఖ మంత్రిని, ఇంకో పక్కన మంగళగిరి శాసనసభ్యుడిని. నేను ఎక్కడికి వెళ్ళినా మంగళగిరి ఫస్ట్ అంటున్నా, మిగతాళ్ళందరూ నాతో గొడవ పడతారు, కానీ ఎక్కడికి వెళ్ళినా మంగళగిరి ఫస్ట్ అంటున్నా. రాబోయే రోజుల్లో మీ పెట్టుబడులు ఏమున్నా, మీరు ఎక్స్పాండ్ చేయాలనుకున్నా తప్పనిసరిగా మంగళగిరి వైపు చూడాలని పెద్దలు నేను కోరుతాను. జరుగుతుంది, మీటింగ్ అయిన తర్వాత పెద్దలందరూ నాపై యుద్ధం చేస్తారు ఇప్పుడు. కానీ వాళ్ళందరూ చెప్పేది ఒకటే, నేను మంగళగిరిలో ప్రచారం చేసినప్పుడు 2019లో 5,300 ఓట్లతో ఓడిపోయాను, దాని పక్కన ఒక 0 పెట్టండి అని చెప్పి 53,000 ఓట్ల మెజారిటీతో నేను గెలిపించమని కోరా. అంతేకాకుండా నాకు ఎంత ఎక్కువ మెజారిటీ ఇస్తే అంత బలం వస్తుంది. రేపు ముఖ్యమంత్రి గారితో కానివ్వండి, రండి, ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి పవన్ అంతా గాని దెబ్బలాడి నిధులు తీసుకొస్తాను అని హామీ ఇచ్చా. అది గుర్తించి ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు రాని విధంగా 91,000 మెజారిటీతో మంగళగిరి ప్రజలు నన్ను గెలిపించారు. బాధ్యత పెరిగింది. సో ఆల్వేస్ మంగళగిరి ఫస్ట్, నేను ఆంధ్ర రాష్ట్రంలో నేను చేస్తాను. యుద్ధం మొదలైపోయింది. తప్పనిసరిగా మీతో కలిసికట్టుగా ముందరికి వెళ్తాం, దాంట్లో డౌట్ లేదు. మేము ఇక్కడ తీసుకొచ్చే పెట్టుబడులు మీతో పోటీ కాదు, మీతో పోటీ పడే పెట్టుబడులు కావి. చాలా మంది అడిగారు ఐటీ సంస్థ వస్తే ఎక్కడికి వస్తుందంటే, ఒకటి ఆనాడు చెప్పాను, విశాఖపట్నమే ఆంధ్ర రాష్ట్రానికి ఐటీ రాజధాని. కానీ స్పిల్ ఓవర్ జాబ్స్ మంగళగిరికి ఆల్రెడీ ఒక ఎకో సిస్టమ్ ఉంది కనుక, ఐటీ ఎకో సిస్టమ్ ఆల్రెడీ ఉంది కనుక వాళ్ళు వస్తారని ఆనాడే నేను ప్రజలు కూడా చెప్తాం జరిగింది. ఆ దిశగా ముందరికి వెళ్తుంది మన ప్రభుత్వం. మన ప్రభుత్వం లక్ష్యం ఒకటే, ఉద్యోగాల కల్పన. ఈ రోజు పొద్దున్న కూడా నేను ప్రజా దర్బారు పెడితే దాంట్లో కనీసం ఒక 20 నిరుద్యోగ యువతి యువకులు వచ్చి మాకు ఉద్యోగాలు కల్పించండి అని చెప్తాం జరిగింది. సింగిల్ ఎజెండాతో మేము పనిచేస్తాం. 20 లక్షల ఉద్యోగాలు కల్పనే మా లక్ష్యం. దానికి ముఖ్యమంత్రి గారు కూడా ఈరోజు నిన్న సబ్ కమిటీ కూడా ఏర్పాటు చేస్తామని చెప్తాం జరిగింది. సో పెట్టుబడులు పెట్టే పారిశ్రామికవేత్తలు కానివ్వండి, నేను చిరు వ్యాపారస్తులు అంటే MSMEs వ్యాపారస్తులు కూడా ఉన్న వాళ్ళని కూడా పెద్ద ఎత్తున ప్రోత్సహించాలనే లక్ష్యంతో మన ప్రభుత్వం పనిచేస్తుందని ఈ సభాముఖంగా ఆంధ్ర రాష్ట్ర నిరుద్యోగ యువతి యువకులందరూ తెలుపుకుంటూ, నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నా. అందరికీ నమస్కారం. జై హింద్.